లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు ఒక ఉపమానమును చెప్పినటువంటి తరువాత ఆయన ఒక ప్రశ్నను వేశారు. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? యేసు ప్రభువుల వారు ఏ విధముగా అయితే పరలోకములోనికి ఆరోహణమయ్యారో అదే విధముగా ఆయన ఈ భూమి మీదకి తిరిగి రానయ్యున్నారు. అదే క్రైస్తవుల యొక్క నిరీక్షణయి ఉంది. యేసు ప్రభువుల వారు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును ఈ భూమి మీద కనుగొనగలనా? అసలు యేసు ప్రభువుల వారు ఆ ఉపమానమును ఎందుకు చెప్పారు అని మనము చూసినట్లయితే, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెననుటకు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమాన అంతములో యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? గమనించండి, మన యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రారంభించబడింది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొనుటను బట్టి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీవు హృదయమునందు విశ్వసించుటను బట్టి రక్షింపబడ్డావు. రక్షణ అన్నటువంటిది ఎలా కలుగుతుందంటే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమునందు విశ్వాసం ఉంచాలి. ఈ విధముగా మనము రక్షింపబడ్డాం. అదే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో అంటూ ఉన్నాడు, విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, దేవుని వరమే. కాబట్టి విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాం. యేసునందు విశ్వాసం ఉంచావు, మంచిదే. దేవుని మందిరానికి వస్తున్నావు, మంచిదే. క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, మంచిదే. యేసు క్రీస్తు నా ప్రభు అని చెప్పుకుంటున్నావు, మంచిదే. అయితే నీ యొక్క విశ్వాసమును నీవు కాపాడుకోవాలి. అపొస్తలుడైనటువంటి పౌలే అంత గొప్ప భక్తుడే, తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఓ తిమోతి, నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసమును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, సహోదరులారా, జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టగలిగినటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకొనండి. దేవుని వాక్యపు వెలుగులో మీ జీవితాలను పరిశీలన చేసుకొనకపోతే నీవు అవిశ్వాసంలో ఉన్నావని, అవిశ్వాసిగా బ్రతుకుతున్నావని నీకు కనిపించదు, నీవు తెలుసుకొనలేవు. అందుకే పౌలు అన్నాడు, జాగ్రత్తగా చూసుకోనండి. ఆశామాషగా చూసుకుంటే దుష్ట హృదయము మీలో ఉన్నట్లుగా మీరు తెలుసుకొనలే. అందుకే ఆయన ఇజ్రాయేలీయులను గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు హెబ్రీ సంఘానికి. ఆ యొక్క ఇజ్రాయేలీయులు విశ్వాసముతోనే ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశం వైపు వారి యొక్క ప్రయాణమును ప్రారంభించారు. అయితే మధ్యలో అవిశ్వాసమును బట్టి అనేక మంది చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో అంటూ ఉన్నాడు, చూడండి, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. మొదట నుండి మనకు కలిగినటువంటి ఆ దృఢ విశ్వాసము అంతము వరకు అనగా క్రీస్తు వచ్చు వరకు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన ఆ విశ్వాసమును కనుగొనాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువులు వారు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా?
యేసు వచ్చే వరకు నీ ఆత్మీయ జీవితంలో అదే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండగలుగుతూ ఉన్నావా? ఒకవేళ ఆయన వచ్చే వరకు నీలో ప్రారంభించబడినటువంటి ఆ విశ్వాసము అలానే కొనసాగాలంటే, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ ఉపమానంలో చెప్పినటువంటి స్త్రీ నుండి మనము మూడు ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. 18వ అధ్యాయం లూకాసువార్త 2వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. మొదటి ఆత్మీయ పాఠం, ఆమె పరిస్థితులను బట్టి విశ్వాసమును కోల్పోలేదు. హల్లెలూయా. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడో ఖచ్చితముగా అక్కడ చెప్పబడింది. ఈ న్యాయాధిపతి దేవునికి భయపడేటువంటి వాడు కాడు, మనుష్యులను లక్ష్య పెట్టేటువంటి వాడు కూడా కాడు. ఆయన దగ్గరికి వెళితే న్యాయము జరుగుతుందన్నటువంటి నమ్మకములే. అయితే అలాంటి పరిస్థితులలో ఆమె విశ్వాసమును కోల్పోలేదు. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసమును కోల్పోయేటువంటి అనేక పరిస్థితులను మనము ఎదుర్కొంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో తిమ్మయి కుమారుడైనటువంటి బత్తిమయి అన్నటువంటి ఒక వృద్ధి భిక్షకుడు యేసు ప్రభువుల వారు ఆ యొక్క మార్గమున వెళుతున్నాడని విని కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. విశ్వాసముతో కేకలు వేశాడు. విశ్వాసం ఉంది ఆయనలో, ఈ యేసు నా యొక్క గ్రుడ్డితనమును బాగు చేయగలడని. అయితే ఆయన విశ్వాస జీవితానికి ఆటంకములు ఎదురయ్యాయి. ఆయన విశ్వాసమును విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. ఎప్పుడైతే విశ్వాసముతో దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆయన కేకలు వేశాడో, అప్పుడే అక్కడ ఉన్నటువంటి జనులు ఊరకుండమని వాణిని గద్దించారు. లోకము ఎప్పుడు కూడా నీ విశ్వాస జీవితానికి అడ్డు వస్తూనే ఉంటుంది. అయితే దేవుని మాటను వినుట వలన కలిగే విశ్వాసము నీలో ఉంటే ఈ లోకము ఎంతగా అడ్డుకుంటుందో అంతగా విశ్వాస జీవితంలో నీవు బలపరచబడతావు. హల్లెలూయా. ఆ యొక్క గ్రుడ్డి భిక్షకుడు ఆ యొక్క జనులు ఊరకుండమని వాణిని గద్దిస్తే మరీ బిక్కరగా మరీ ఎక్కువగా కేకలు వేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్రీస్తును గురించి వినుట వలన ఆయనలో విశ్వాసము కలిగింది. దేవుని వాక్యమును వినుట వలన, ఎరిగి ఉండుట వలన ఆయనకు విశ్వాసం కలిగింది. కాబట్టి లోకము ఆయన విశ్వాస జీవితాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన, ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులను అపవాది అనుమతించిన, ఆయనలో ప్రారంభించబడినటువంటి విశ్వాసము ఎంత మాత్రము కూడా చెక్కు చెదరలేదు. అందుకే మన ఆత్మీయ జీవితంలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. ఎందుకు ఈ వాక్యాన్ని చదవాలని, ఈ వాక్యాన్ని వినాలని, ఈ వాక్యాన్ని ధ్యానించాలని, ఈ వాక్యాన్ని గైకొనాలని అనేక సార్లు మీకు బోధిస్తూ ఉన్నామంటే, నీ యొక్క విశ్వాస జీవితమును ముందుకు నడిపించగలిగినటువంటిది ఈ పరిశుద్ధ వాక్యము మాత్రమే. హల్లెలూయా. రోమీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. ఈ దేవుని వాక్యాన్ని నీ ఆత్మీయ జీవితంలో చదవకపోతే, వినకపోతే, గైకొనకపోతే, ధ్యానించకపోతే విశ్వాసములో నుండి నీవు తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎలా ఉంది మన విశ్వాస జీవితం? పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి విశ్వాస జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆ విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి దేవునికి భయపడని వాడని తెలుసుకొనినప్పటికీ, మనుష్యులను ఆ న్యాయాధిపతి లక్ష్య పెట్టడని తెలుసుకొని కూడా ఆమె జీవితంలో విశ్వాసమును కోల్పోలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడైనా ఆమె జీవితంలో విశ్వాసాన్ని కోల్పోలేదు. అయితే మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు పరిస్థితులను బట్టి మన విశ్వాస జీవితము చెదిరిపోతూ ఉంది. విశ్వాసంలో మనము పడిపోతూ ఉన్నాం, అవిశ్వాసులుగా వెనకకు వెళ్ళిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవడం లేదు.
విశ్వాసమును కలుగ చేయుటకు శక్తి కలిగినటువంటి ఈ జీవము కలిగినటువంటి వాక్యాన్ని పక్కన పెట్టాం. అందుకనే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని మనము చదవాలి, వినాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. లూకా సువార్త 18:3 మనము చూచినట్లయితే ఆమె నుండి మనము నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయ పాఠమును చూడగలుగుతాం. ఆ పట్టణములో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. చూడండి, రెండవదిగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం, ఆమెకు జవాబు రాకపోయినా ఆమె విశ్వాసమును కోల్పోలేదు. మొదటిగా మనం చూసాము పరిస్థితులను బట్టి ఆమె విశ్వాసమును కోల్పోలేదు. రెండవదిగా ఆమెకు జవాబు రాలేదు. ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్తూ ఉంది, మాటి మాటికి వెళ్తూ ఉంది, తన సమస్యను చెప్పుకుంటూ ఉంది, కానీ ఆమె జీవితంలో జవాబు రాలేదు, ఆమె సమస్య పరిష్కారము కాలేదు. అయినప్పటికీ ఆమె విశ్వాసమును కోల్పోలేదు. ఎంతమంది క్రైస్తవులు ఒకసారి ప్రార్థన చేసి, ఒకసారి మందిరానికి వచ్చి, ఒకరోజు బైబిల్ చదివి, ఒక వారం ఉపవాసం ఉండి వారి జీవితంలో జవాబు రాకపోతే వారి విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి స్థితినే కలిగి ఉన్నావేమో, ప్రార్థన చేశావు జవాబు రాలేదు కనుక విశ్వాసాన్ని వదిలిపెట్టావేమో, మధ్యలోనే దేవుని మందిరానికి వచ్చావు, నీవు అనుకున్నది జరగలేదు అందుకని ఇప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టావేమో, కానుకలు ఇచ్చావు, ప్రార్థన చేయించుకున్నావు, ఉపవాసం ఉన్నావు, అయినా నీ జీవితంలో జవాబు రాలేదు కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టావేమో. మత్తయి సువార్త 15 యేసు ప్రభువుల వారు తూరు సీదోను ప్రాంతములకు వచ్చినప్పుడు కనాను స్త్రీ ఒకత యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతూ ఉంది, కరుణించమని ఆయనను వేడుకొనింది. యేసు ప్రభువుల వారు ఆమె మొరను విన్నారు, కానీ యేసు ప్రభువుల వారు ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదంట. అయినా ఆమె ప్రార్థన చేయడం మానివేయలేదు. ప్రభా, నా కుమార్తెను బాగు చేయి అని ఇంకా ఆమె మొర పెడుతూనే ఉంది. పిల్లల రొట్టె ముక్కను తీసుకొని కుక్కకు వేయడం అది మంచిది కాదు కదా అని యేసు ప్రభువుల వారు ఆమెతో చెప్పారు. అయితే ఆమె విశ్వాసము దేవుని వాక్యమును ఆధారము చేసుకుని ఉంది. అందుకనే ఆమె యేసు ప్రభుతో అనింది, యజమానుని బల్ల నుండి పడిపోయేటువంటి ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా. అప్పుడు యేసు ప్రభుల వారు ఆమెతో అన్నారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకొనినట్లే నీకు అవునుగాక. నీ విశ్వాసము గొప్పది, ఎందుకంటే నీ విశ్వాసము దేవుని వాక్యమును ఆధారము చేసుకుని ఉంది. జవాబు రాకపోయినా ఆమె విశ్వాస జీవితంలో అలానే ముందుకు వెళుతూ ఉంది. జవాబు రాకపోయినా ఆమె విశ్వాసమును కోల్పోలేదు. కారణం, దేవుని వాక్యానుసారమైనటువంటి విశ్వాసం అది. ఏంటిది ఆ విశ్వాసం అంటే, ఆమె యేసు ప్రభుతో అంటుంది, ప్రభువా, కుక్కపిల్ల అయినటువంటి నేను, లేకపోతే కుక్కపిల్లతో సమానమైనటువంటి నా కుమార్తె నీ దగ్గరకు ఎందుకు వచ్చామంటే, రొట్టె ముక్క కొరకు వచ్చాము. ఆ రొట్టె ముక్క దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆ రొట్టె ముక్క కొరకే వచ్చాం మేము, ఆ వాక్యం కొరకే వచ్చాం. ఆ వాక్యం మా జీవితంలో కావాలి. ఆ వాక్యమే మా యొక్క జీవితాలను బాగు చేయగలిగినటువంటిది. ఆ వాక్యమే నా కుమార్తెలో నుండి ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టగలిగినటువంటిది. ఆ రొట్టె ముక్కే కావాలి మాకు. మూడవదిగా ఆమె జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి పాఠము ఏమిటంటే, 18:4
చదువుదాం. అతడు కొంతకాలము ఒప్పకపోయెను, తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మూడవదిగా ఆమె నుండి మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, అంతము వరకు కూడా ఆమె విశ్వాసమును కోల్పోలేదు. అంతము వరకు కూడా ఆమె విశ్వాసమును కోల్పోలేదు. యేసు ప్రభువుల వారు అన్నారు, మార్కు సువార్త 13:13, మీరు నా నామము నిమిత్తము ద్వేషింపబడుతారు, అంతము వరకు సహించినటువంటి వాడే రక్షింపబడతాడు. మనం సహించాలి అంటే మనకి ఏమి కావాలి? వెరీ గుడ్, ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే సహనం అస్సలు ఉండదు, ఓర్పు లేకపోతే సహించలేము. అందుకోసమనే యాకోబు రాస్తూ 1:2-3 ఆయన అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు మహా ఆనందమని మీరెంచుకునుడి. అంతము వరకు నీవు సహించాలంటే ఈ యొక్క విశ్వాసమునకు పరీక్ష కలగాలి. ఆ పరీక్ష కలిగినప్పుడే నీవు ఓర్పును పొందుకుంటావు. ఆ ఓర్పును పొందుకున్నప్పుడే నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు సహించగలుగుతావు. నీ విశ్వాసమునకు పరీక్షలో నీవు ఓర్పును పొందుకున్నావా? లేకపోతే నీ యొక్క విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా? ఎవరు పరీక్షలో ఫెయిల్ అయిపోతారంటే, ఎవరైతే సరిగా చదవరో వారు ఫెయిల్ అయిపోతారు. ఎవరికైతే సబ్జెక్టు గురించినటువంటి అవగాహన ఉండదో వారు ఫెయిల్ అయిపోతారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో అంతము వరకు నీవు సహించున్నట్లుగా దేవుడు నీ విశ్వాసమునకు పరీక్షను అనుమతిస్తూ ఉంటే, ఆ పరీక్షలో నీవు ఫెయిల్ అయిపోతున్నావంటే దానికి కారణం ఏమిటంటే, ఈ వాక్యాన్ని నీవు చదవలేదు, ఈ వాక్యమును గురించినటువంటి అవగాహన నీకు లేదు, అందుకే ఆ పరీక్షలో నీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావు. అందుకే అక్కడ యాకోబు అంటున్నాడు, మీ యొక్క విశ్వాసమునకు పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలను మీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మీరు అది ఒక మహా ఆనందముగా ఎంచుకోండి, ఎందుకంటే మీరు ఓర్పును పొందుకుంటూ ఉన్నారు. అది మీ మేలు కొరకే జరుగుతూ ఉంది. అందుకోసమని అపొస్తలుడైన పేతురు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, 1:7 శోధనల చేత విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. ఆ యొక్క పరీక్షలో మనము నిలిచి ఉండగలిగితే, ఓపికను కలిగి ఆ యొక్క శోధనను మనము సహించగలిగితే మనము విజయాన్ని పొందుకుంటాం. అప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుతుందని పేతురు రాస్తూ ఉన్నాడు. అగ్ని లాంటి పరీక్షలు మన జీవితంలో అవసరమై ఉన్నాయి. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుతూ ఉంది. దానికంటే మీ విశ్వాసము అమూల్యమైనటువంటిది, గొప్పది. యాకోబు రాస్తూ అంటున్నాడు 5:11, సహించినటువంటి వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు జీవితంలో ఆయన ఎంతో సహించాడు. ఎంత సహించాడు, ఎంతవరకు సహించాడంటే, ఈ యోబును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఈ యోబు న్యాయవంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉన్నాడు, చెడుతనమును అసహించుకునేటువంటి వానిగా ఉన్నాడు. ఈ యొక్క యోబుకు 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు.
ఈ యొక్క యోబు ఎంత ఆస్తిపరుడంటే 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 ఆడగాడిదలున్నాయి. ఇంత ఐశ్వర్యవంతుడు యోబు. అయితే ఆయన జీవితంలో ఆ 7 కుమారులను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 3 కుమార్తెలను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కలిగినటువంటి 7,000 గొర్రెలను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. 3,000 ఒంటెలను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కలిగినటువంటి 500 జతల ఎడ్లను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కలిగి ఉన్నటువంటి 500 ఆడగాడిదలను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే యోబు సహించాడు. ఆయన శరీరమునకు వ్యాధి వచ్చింది, ఆయన సహించాడు. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు, ఆయన సమస్తాన్ని సహించాడు. దేవుని వాక్యంలో యోబును గురించి మనం చూస్తున్నాం. ఆయన ఈ విషయములన్నిటిలో ఏ విధముగా కూడా ఆయన పాపము చేయలేదు, తన నోటితో కూడా దేవుణ్ణి దూషించలేదు. మన జీవితంలో ఒక్కటి కోల్పోతే, ఒక ఉద్యోగం కోల్పోతే, ఒక లాభం కోల్పోతే, మనం అనుకున్నటువంటిది ఏదైనా జరగకపోతే నీ జీవితంలో ఎంతగా దేవుణ్ణి ప్రశ్నిస్తావు, ఎంతగా దేవుణ్ణి దూషించేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావు. అయితే యోబు జీవితంలో ఆయన సహించాడు, అంతము వరకు సహించాడు, అంతా కోల్పోయాడు. ఇంకా ఆయన జీవితంలో ఏమీ లేదు. ఆరోగ్యాన్ని కూడా యోబు కోల్పోయాడు. అయితే ఆయన అంతము వరకు సహించాడు. అంతము వరకు సహించి ఆయన దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. యోబు మునుపు ఎంతైతే కలిగి ఉన్నాడో దానికంటే రెండింతలుగా దేవుడు ఆయనకు దయచేశాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోబు తన జీవితంలో ఈ విధముగా సహించడానికి కారణం ఏంటి అని మనము చూచినట్లయితే, యోబు అంటున్నాడు, నా యొక్క సొంత అభిప్రాయము కంటే నేను దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చాను. హల్లెలూయా. ఆయన జీవితంలో ఆయన అన్ని కష్టాలలో, అన్ని నష్టాలలో అంతము వరకు సహించుటకు కారణం ఏంటంటే తన యొక్క అభిప్రాయము కంటే ఆయన దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు. అంటే ఆయన విశ్వాసం అనేటువంటిది దేవుని వాక్యమును ఆధారము చేసుకుని ఉంది. ఇప్పుడు చెప్పండి, మన యొక్క విశ్వాస జీవితంలో మనకు పరీక్షలు కావాలా వద్దా? ఎవరు పరీక్షలకు భయపడతారు? చదవనటువంటి వారు పరీక్షలు వద్దంటారు, పరీక్షలకు హాజరు కూడా కారు. అయితే మన జీవితంలో పరీక్షలు కావాలి, ఎందుకంటే ఆ పరీక్ష లేకపోతే ఓర్పు రాదు. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తన 23-24 వచనములలో అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా యొక్క ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమునకు నన్ను నడిపింపము. అలాంటి ప్రార్థన నీవు కూడా చేయాలంటే ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ఈ వాక్యాన్ని నీవు ధ్యానించాలి, ఈ వాక్యాన్ని నీ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అని చెప్పగలవు. ఆ వాక్యము నీలో ఉండగలిగితే దేవునికి ఆయాసమును కలిగించేటువంటి మార్గములను నీలో నుండి నీవు తీసి పారవేసి నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోగలుగుతావు. ఎలాంటి పరిస్థితులలో కూడా విశ్వాసమును కోల్పోకుండా అన్ని పరిస్థితులను కూడా సహించి అంతము వరకు యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చే వరకు ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని మీరు ప్రశ్నించారు ప్రభువా. మీరు ప్రభు అని మా నోటితో ఒప్పుకొనుటను బట్టి, దేవుడు మిమ్మను మృతులలో నుండి లేపాడని మా హృదయంలో విశ్వాసం ఉంచుటను బట్టి విశ్వాసము ద్వారా కృపచేత మేము రక్షింపబడ్డాము. ఆ విశ్వాసము అంతము వరకు కొనసాగాలని ప్రభువా. ఆ విశ్వాసము ఎలాంటి పరిస్థితులలో కూడా మేము కోల్పోకుండా,
ఎలాంటి పరిస్థితులలో కూడా జీవము కలిగినటువంటి మిమ్మును విడిచిపెట్టేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మాలో కలగకుండా మేము జాగ్రత్తగా చూసుకోవాలని మీ వాక్యంలో మీరు తెలియజేశారు. అపొస్తలుడైన పౌలు అని మా విశ్వాసము నాయన మేము కాపాడుకొనుటకు సహాయం చేయండి నాయన. మీరు వచ్చినప్పుడు మాలో ఆ విశ్వాసము కనబడినట్లుగా ఆ విశ్వాసమునకు కర్తయుధాన్ని కొనసాగించు. మీ వైపు మేము చూస్తూ మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ప్రభా నాయన సరిచేసుకొని మీ వాక్యము చేత నడిపించబడే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.